హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. దేవుడు వరం ఇవ్వగానే సరిపోదు, పూజారి కరుణ అవసరం, లేకుంటే స్వామివారి దర్శనం కాదన్న నానుడిని నిజం చేసేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీలర్ డ్రీమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన H1B వీసా ఓకే కావటమే పెద్ద విజయంగా పలువురు ఫీల్ అవుతుంటారు. అలాంటి వీసా అనుమతులు వచ్చేసిన తర్వాత కూడా మాయదారి రోగం పేరుతో బ్యాడ్ లక్ వెంటాడుతున్న వైనం ఇప్పుడు సమస్యగా మారింది. లాటరీ రూపంలో లక్ తగిలి H1B వీసా మంజూరు అయినా తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు వెళ్ళలేని పరిస్థితి. మరికొద్ది నెలల్లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు, మాయదారి రోగం కారణంగా ఆ దేశంలో పెరిగిన నిరుద్యోగంతో స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ఓకే అన్న వీసాదారులని దేశంలోనికి అనుమతిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ప్రశ్నగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కల్హుల పరిస్థితుల్లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. దీంతో అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చినా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. లాక్డౌన్తో గడిచిన 2 నెలలుగా H1B వీసాదారులు అమెరికాకు వెళ్లలేని పరిస్థితి. 2 లక్షల మంది H1B వీసాల కోసం అప్లై చేసుకుంటే కేవలం 50,000 మందికి మాత్రమే లక్ తగిలింది. దీనికి సంతోషపడాలో, ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికాకు ఎప్పుడు వెళ్తామో తనిఖీ, సంసిద్ధ పరిస్థితికి బాధపడాలో అర్థం కావట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా H1B వీసాలు ఓకే అయిన వారు జూన్ జూలై నెలలో అమెరికాకు వెళ్తారు. మే మధ్యకు వచ్చేసినా ఇప్పటి వరకు అమెరికాకు వచ్చే అంశంపై ఆ దేశం నుంచి ఎలాంటి సమాచారం అందుకోకపోవటంతో తమ ఫ్యూచర్ ఏమిటన్న భయాందోళనలు నెలకొన్నాయి. దేవుడు వరమిచ్చిన మాయదారి రోగం మధ్యలో అడ్డుపడిందన్న ఆవేదనలు పలువురు హోప్ అదృష్టవంతులు వ్యక్తం చేస్తున్నారని చెప్పక తప్పదు.